హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో మెయిన్గా మనకు జావాలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ టూ టైప్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ కదా. సో బ్రేక్ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, సో మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ని వచ్చేసి మనము స్విచ్ కేసులో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లూప్స్లో మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, స్విచ్ కేసెస్లో అండ్ అలాగే వచ్చేసి లూప్స్లో మాత్రమే మనం యూస్ ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో నేను స్విచ్ కేసెస్ చెప్పినప్పుడు మనము బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము అండ్ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బ్రేక్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయడానికి వచ్చేసి మనము బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక బేసిక్ జావా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి ఒక టూ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్ సమ్ అనేసి ఇంట్ సమ్ అండ్ సమ్కి వచ్చేసి నేను జీరో అని వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెపాసిటీ. ఓకేనా ఫ్రెండ్స్, సో కెపాసిటీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ని. అయితే ఆ ప్రోగ్రామ్ ఏం కావాలంటే మనకు కెపాసిటీ వచ్చేసి 10 అని చేశాను కదా, అంటే ఆ 10 వాల్యూస్ వరకు మనకు స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ 10 కంటే వాల్యూ అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనము ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు అది వచ్చేసి అప్ టు 10 వాల్యూ వరకు మనకు స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ ఆ వాల్యూ అనేది 10 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇప్పుడు ఇలా బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం వచ్చేసి ఫస్ట్ ఒక టూ వేరియబుల్స్ క్రియేట్ చేశాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో అంటే మనం ఆ కండిషన్ని బేస్ చేసుకుని సేమ్ అదే కోడ్ అదే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఆ కండిషన్ అనేది ట్రూ అయినంతసేపు అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఫర్ లూప్స్ని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఫర్ లూప్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనము టోటల్గా 3 వాల్యూస్ని ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి అసైన్మెంట్ వాల్యూ అసైన్మెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అని వాల్యూని అసైన్ చేశాను అండ్ సెమీ కోలన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కండిషన్ కదా. సో నేను ఇక్కడ కండిషన్ ఏమిస్తున్నానంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కండిషన్ వచ్చేసి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను, ఐ ప్లస్ ప్లస్ అని. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫర్ లూప్ ఓపెన్ చేసేసి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను, ఐ లెస్ దెన్ ఐ ఈక్వల్స్ టు 10 అండ్ ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చిస్తాను. ఓకేనా, సో దీని లెక్క ప్రకారం అయితే మనకు టోటల్గా ఈ 10 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉండాలి కదా 10 టైమ్స్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక కండిషన్ ఇస్తున్నాము. ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఓకేనా, అది 10 టైమ్స్ కావచ్చు, 2 టైమ్స్ కావచ్చు, 5 టైమ్స్ కావచ్చు. ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయిందా మనకు ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి నేను ఆ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి నేను ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో దానివల్ల మనకు ఐ వాల్యూ అనేది ఎంత ఉంటే అంత 1, 2, 3 అనేది అలా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాం కదా మనం వచ్చేసి సమ్ అనేసి. సో ఇప్పుడు సమ్ ఈక్వల్స్ టు నేను సమ్ ప్లస్ ఐ అని ఇస్తున్నాను. ఓకేనా, అంటే సమ్ 0 తీసుకున్నాం కదా. సో నేను ఆ 0కి వచ్చేసి ఐ వాల్యూని యాడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ టైం ఏమవుతుందంటే 0 ప్లస్ ఐ అంటే 0 ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో సెకండ్ టైం ఏమవుతుంది, 1 ప్లస్ 2 అవుతుంది, అప్పుడు 3 అవుతుంది. సో 3 ప్లస్ 2 5 అలా అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు అది ఎలా అవుతుంది ఏంటనే చూద్దాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను వచ్చేసి ఇప్పుడు ఒక కండిషన్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో కండిషన్ ఇవ్వడానికి వచ్చేసి నేను ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇఫ్ని యూజ్ చేసి ఒక కండిషన్ ఇవ్వాలనుకున్నాను. ఇఫ్ అండ్ బ్రాకెట్స్లో వచ్చేసి మనకు కండిషన్ ఇవ్వాలి కదా. సో నేను కండిషన్ ఏమిస్తున్నాను అంటే సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కెపాసిటీ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సమ్ అనేది మనం కెపాసిటీ ఈక్వల్స్ టు 10 ఇచ్చేసాం కదా. సో సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కెపాసిటీ, అంటే కెపాసిటీ కన్నా సమ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నా లేదా ఈక్వల్గా ఉన్నా కూడా బ్రేక్
ఓకేనా? సో సింపుల్గా నేను బ్రేక్ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ మనకి మెయిన్గా మీరు గమనించాల్సింది ఒకటే, మనకు ఒకవేళ సమ్ వాల్యూ అనేది కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే లేదా ఈక్వల్గా ఉన్నట్టయితే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి అనేసి దీని యొక్క మీనింగ్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకు లూప్లో యూజ్ చేస్తున్నాం కదా, సో లూప్ క్లోజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అవుట్ సైడ్లో వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ లైన్ యూజ్ చేసి సమ్ని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో సమ్ని ప్రింట్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం, ఓకేనా? సో దానికన్నా ముందు వచ్చేసి ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి కదా. సో నేను ప్రోగ్రామ్ని వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డెమో డాట్ జావా అని సేవ్ చేస్తున్నాను, ఓకేనా? బ్రేక్ డెమో డాట్ జావా. సో బ్రేక్ డెమో డాట్ జావా అని చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, జావా సి అని ఇచ్చేసి ఫైల్ నేమ్ డాట్ జావా కదా. సో జావా సి ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ మనకు బ్రేక్ డెమో డాట్ జావా అని చేశాను. ఎగ్జిక్యూట్ చేయడానికి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో జావా స్పేస్ ఇక్కడ బ్రేక్ డెమో అని చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి మనకు వచ్చేసి టోటల్గా ఆ సమ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కెపాసిటీ, అంటే కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉన్నా లేదా కెపాసిటీకి ఈక్వల్గా ఉన్నా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చేసాం కాబట్టి. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనం కెపాసిటీ ఏమి ఇచ్చాము, 10 ఇచ్చాం కదా. సో 10 కన్నా తక్కువ లోపు ఉన్న వాల్యూ వరకు మాత్రమే మనకు స్టోర్ అయ్యి అదే అవుట్పుట్ వచ్చేసి ప్రింట్ అయిపోయింది, ఓకేనా? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం లూప్ని యూజ్ చేసి, అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఆ స్టేట్మెంట్స్ అనేటివి ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది 10 times రిపీట్ అవ్వాలి అని ఇచ్చేసాము. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఒక కండిషన్ యూజ్ చేసుకొని బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చేసాం, అంటే కండిషన్ అనేది ట్రూ అయితే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక కండిషన్ అనేది ట్రూ అయిందంటే మనకు ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలని ఇచ్చేసాం కదా. సో మనకు కండిషన్ అనేది ట్రూ అయిపోయిందంటే సమ్ వాల్యూ వచ్చేసి కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి టోటల్గా బ్రేక్ స్టేట్మెంట్ గురించి, ఓకేనా? సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ని వచ్చేసి మనము లూప్స్లో కానీ లేదా స్విచ్ కేసెస్లో కానీ ఈ రెండింటిలో మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా? సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి టోటల్గా బ్రేక్ స్టేట్మెంట్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్? కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ కూడా సేమ్ బ్రేక్ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి సేమ్ ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది, బట్ ఏం చేస్తుంది అంటే కరెంట్ ఇటరేషన్ని మాత్రమే, అంటే ప్రజెంట్ ఉన్న వాల్యూని మాత్రమే స్టాప్ చేసి నెక్స్ట్ ఉన్న వాల్యూస్ని మళ్ళీ ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తుంది, ఓకేనా? ఓన్లీ ప్రజెంట్ ఇటరేషన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపి తర్వాత ఉన్న ఇటరేషన్స్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఆటోమేటిక్గా, ఓకేనా? సో అది వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఏంటంటే బ్రేక్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టోటల్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది, ఓకేనా? బట్ ఇక్కడ కంటిన్యూ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ప్రజెంట్ కరెంట్ ఇటరేషన్ మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇటరేషన్స్ అనేటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫస్ట్ వచ్చేసి ఒక ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్ లూప్ని క్రియేట్ చేసి నేను నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు రిపీట్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్. సో దాంట్లో వచ్చేసి నేను ఇన్ వాల్యూని ఇవ్వాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఇంట్ ఐ ఈక్వల్స్ 1 అని వాల్యూని అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషన్ ఇవ్వాలి కదా. సో కండిషన్ వచ్చేసి నేను ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్, ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి నేను ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని ఇస్తున్నాను, ఓకేనా? ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఫర్ లూప్ని యూజ్ చేసాం కదా. సో మనకి ఈ లెక్క ప్రకారం ఫర్ లూప్ని యూజ్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి ఆ స్టేట్మెంట్ అనేది 20 times రిపీట్ అవ్వాలి, ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా? సో దానికోసం వచ్చేసి నేను ఒక కండిషన్ యూజ్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్ మనము స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసినా లేదా ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని సారీ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసినా లేదా ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేసినా మస్ట్ అన్షుడ్గా కండిషన్తో మాత్రమే మనము ఈ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ నేను కండిషన్ ఏమేమి ఇస్తున్నానంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా నేను కండిషన్ కోసం. ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తున్నాను, ఓకేనా? సో అంటే మనం ఏమిస్తున్నాం అంటే ఐ వాల్యూ అనేది 5కి ఈక్వల్గా ఉన్న లేదా డబల్ ఈక్వల్ ఆర్ సింబల్ని యూజ్ చేస్తున్నాను నేను వచ్చేసి. సో ఆర్ ఐ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను, ఓకేనా? సో చూడండి నేను వచ్చేసి ఐ ఈక్వల్స్ టు 5 ఆర్ ఐ ఈక్వల్స్ టు 10 ఆర్
ఐ ఈక్వల్స్ టు 15 అని ఎట్ ఏ టైం నేను వచ్చేసి 3 కండిషన్స్ ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఒకవేళ మనకు ఐ వాల్యూ అనేది 5 అయినా, లేదా ఐ వాల్యూ అనేది 10 అయినా, లేదా ఐ వాల్యూ అనేది 15 అయినా కంటిన్యూ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు ఒకసారి మీకు ఎగ్జిక్యూషన్ అనేది చూపించగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి, ఐ ఈక్వల్స్ టు 5, 10, 15 అని చేశాను కదా, సో కంటిన్యూ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో కంటిన్యూ అని చేశాక నెక్స్ట్ వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని యూజ్ చేసి ఐ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఐ అని ఇస్తున్నాను. ఓకేనా, సో మనకి ఏమవుతుందంటే ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో మనకు ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇస్తాము. సో జావాసి కంటిన్యూ డెమో డాట్ జావా అని చేశాను. సో కంపైలేషన్ అనేది మనకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయడం కోసం వచ్చేసి మనము జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తాము. ఓకేనా, సో జావా స్పేస్ కంటిన్యూ డెమో అని ఇస్తున్నాను. సో చూడండి, మనకు ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. సో అవుట్పుట్ కూడా ప్రింట్ అయిపోయింది. అక్కడ సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు వచ్చేసి 1 to 20 నెంబర్స్ వరకు ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకు 5, 10, 15 అనేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చేసాం కంటిన్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక కండిషన్ ఇచ్చేసాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు ఐ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, సో 5 దగ్గర రాగానే ఆ స్టేట్మెంట్ అనేది ఆగిపోయి నెక్స్ట్ 6 నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. 6, 7, 8, 9 అనేది ప్రింట్ అయిపోయింది. మళ్ళీ 10 వరకు రాగానే మనకు కండిషన్ అనేది ట్రూ అయింది కదా. సో కండిషన్ అనేది ట్రూ కాగానే మనకు కంటిన్యూ అని యూజ్ చేసాం కదా. సో అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ 11, 12, 13, 14 అని వచ్చేసింది. మళ్ళీ సేమ్ 15 దగ్గర కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. సో ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయి మళ్ళీ దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో 16, 17, 18, 19, 20 అనేది మనకు ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి టోటల్గా కంటిన్యూ స్టేట్మెంట్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ వచ్చేసి మనం ఈ క్లాస్లో టోటల్గా బ్రేక్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాము అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాము. సో బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది టోటల్గా స్టాప్ అయిపోయి ఆ లూప్ నుంచి మనకు కరెక్ట్ అవుట్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, సో మనం ఈ బ్రేక్ స్టేట్మెంట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్లో అండ్ అలాగొచ్చేసి ఈ లూప్స్లో మాత్రం యూజ్ చేయగలము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూ. ఓకేనా, సో ఈ కంటిన్యూని వచ్చేసి మనము ఓన్లీ లూప్స్లో మాత్రమే యూజ్ చేయగలము. లూప్స్లో కాకుండా మనము ఎక్కడ బయట యూజ్ చేయలేము. ఓకేనా, సో ఈ కంటిన్యూని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ప్రజెంట్ ఇటరేషన్, కరెంట్ ఇటరేషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వదు, దాని తర్వాత ఉన్న మిగిలిన ఇటరేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి మెయిన్గా బ్రేక్ స్టేట్మెంట్ అండ్ కండిషన్ స్టేట్మెంట్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి టోటల్గా. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి.